జగన్ అడ్డాలో తెలుగుదేశం పార్టీ ప్రభంచనం సృష్టించింది. సీఎం సొంత జిల్లాలో ఊహించని రీతిలో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 7 చోట్ల గెలుపొందారు. కేవలం బద్వేల్, పులివెందుల, రాజంపేటలో మాత్రమే వైసీపీ గెలిచింది. దీంతో సొంత ఇలాఖాలోనే వైసీపీ అధినేత జగన్ కు భారీ షాక్ తగిలినట్లయింది. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది. ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. 10 నియోజకవర్గాల్లో 7 చోట్ల గెలిచి తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించారు. కడప అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషాకు జనం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. అక్కడ కూటమి అభ్యర్థి మాధవిరెడ్డి 17,191 ఓట్లతో విజయం సాధించారు. అటు మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘురామరెడ్డిని కూటమి అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ చిత్తు చిత్తుగా ఓడించారు. మైదుకూరులో పుట్టకు 21,299 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మరోవైపు కమలాపురంలోనూ కూటమి అభ్యర్థి గ్రాండ్ విక్టరీ కొట్టారు. వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డికి టీడీపీ అభ్యర్థి చైతన్యరెడ్డికి ఓటమి రుచి చూపించారు. ఇక్కడ చైతన్యరెడ్డి 23,443 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక జమ్మలమడుగులో వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి 18,225 ఓట్ల ఆధిక్యత సాధించారు. అటు ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి 22,839 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. రాయచోటిలోనూ టీడీపీ అభ్యర్థి రామ్ ప్రసాద్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇక పులివెందుల బద్వేల్లో గెలిచి వైసీపీ పరువు కాపాడుకుంది. రైల్వే కోడూరులో కౌంటింగ్ కొనసాగుతోంది. పులివెందుల్లో జగన్ కి 60,000 మెజారిటీ వచ్చింది. గత ఎన్నికల్లో 90,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే ఈసారి 30,000 మెజారిటీ తగ్గింది. అటు బద్వేల్లో బీజేపీ అభ్యర్థి రోషన్నపై వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధమ్మ 20,669 ఓట్ల తేడాతో గెలిచారు. మొత్తంగా సొంత జిల్లాలోనూ జగన్ కు షాక్ తగలడాన్ని మాత్రం రాజకీయ విశ్లేషకులు అంచనా వేయలేకపోతున్నారు.